శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ 8317311156 స్త్రీ పురుషుల వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును కొద్ది రోజుల క్రితం ఓ ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. అంతేకాదు బాబులు కష్టపడి సంపాదిస్తే ఒళ్ళు బలుపున్న కొడుకులు ఎలా ఉంటారో కూడా చూపించింది. కేరళలోని కన్నూరు జిల్లాలో గణేష్ అనే 6 ఏళ్ల చిన్నారి నో పార్కింగ్ జోన్ లో రోడ్డుపై ఆగి ఉన్న కారుకి ఆనుకొని నిల్చున్నాడు. అంతే ఆ కారు ఓనర్ వేగంగా వచ్చి నా కారుకే ఆనుకుని నించుంటావా అంటూ 6 ఏళ్ల పసి చిన్నారిని డొక్కలో ఎగిరి తన్నాడు. ఆ నీచుడి పేరు మహమ్మద్ షాహిద్. చిన్న పిల్లాడనే కనికరం కూడా లేకుండా అత్యంత హేయంగా తన్నాడు. నొప్పిని భరించలేక ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుని పక్కన నిల్చున్నాడు. ఆ వీడియో మేమిక్కడ ప్లే చేయలేకపోతున్నాం, ఎందుకంటే అది ఇక్కడ వైలెన్స్ కిందకే వస్తుంది. డిస్క్రిప్షన్ లో ఉంది, ఖచ్చితంగా మీరు ఆ వీడియోను చూడండి. ఎందుకంటే ఆ నీచుడు చేసిన పని ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంతలో దూరం నుంచి చిన్నారిని తన్నిన ఓ యువకుడు చూసి నిలదీసేందుకు వచ్చాడు. మొదట ఓ వ్యక్తి వచ్చి బాబును ఎందుకు అలా తన్నావని నిలదీశాడు. అతనికి దురుసుగా సమాధానం ఇచ్చాడు మహమ్మద్. ఆ తర్వాత మరో 4 యువకులు వచ్చి ఎందుకు తన్నావో చెప్పమని నిలదీశారు. అంత చిన్న పిల్లాడిని దున్నపోతులా కొవ్వెక్కి ఉన్న నువ్వు కాలితే తంతే తట్టుకోగలడా అంటూ నిలదీశారు. వారితో సైతం దురుసుగా మాట్లాడుతూ మెల్లిగా సిచ్యువేషన్ అర్థం చేసుకుని కారులోకి జారుకున్నాడు. ఈ ఘటన దగ్గరలోని సీసీ కెమెరాల రికార్డ్ అయింది. చిన్నారిని తన్నిన ఆ నీచుడు మహమ్మద్ షాహిద్ అనే యువకుడిని అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో హోరెత్తింది. కేవలం కారుకు ఆనుకున్నందుకు 6 ఏళ్ల గణేష్ ను తన్నిన ఆ విధవను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని సోషల్ మీడియాలో నినందించారు. ఆ చిన్నారి నొప్పికి ఎంత విలవిలలాడిపోయాడనని దేశమంతా జనం ఆవేదన చెందారు. కొన్ని దేశాల్లో కూడా ఈ వీడియో వైరల్ గా మారింది. మన దేశంలో కూడా చిన్నారెడ్డి నీచంగా తన్నిన వీడియో వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కారు నంబర్ ఆధారంగా 6 ఏళ్ల గణేష్ ను తన్నిన ఈ పనికిమాలిన షాహిద్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అయినా సరే మన కడుపు మంట చల్లారదు, ఎందుకంటే చిన్నారికి ఇంత చిన్న వయసులో ఓ విధవ చేసిన గాయం మనసులో నాటుకుపోతుంది. అతని మానసిక ప్రవర్తన పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సమాజం పట్ల యావగింపు కలగచ్చు, అమ్మా నాన్న ప్రేమ మాత్రమే తెలిసిన గణేష్ మనస్సుకు అయిన గాయాన్ని మానిపించాలని ఓ మంచి మనస్సు బయలుదేరింది. ఆ మంచి మనస్సు పేరే టోనీ వర్కిచెన్. ఇతను కూడా మనలాగే చిన్నారిని చూసి అయ్యో పాపం అనుకున్నాడు. ఆ వెంటనే చిన్నారికి సమాజంలో మంచి మనుషులున్నారు, గొప్పగా ఆలోచించేలా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలని టోనీ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లగా గణేష్ కోలికోట్ సిటీ పార్క్ దగ్గర కనిపించాడు. 6 ఏళ్ల చిన్నారి గణేష్ తల్లిదండ్రులను కలిశాడు. ఈ చిన్నారి పేరెంట్స్ వీధుల్లో బెలూన్స్ అమ్ముకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన ఆ కుటుంబాన్ని సిటీలోని తన ఖరీదైన కియా కార్నివల్ కార్ లో రైడ్కి తీసుకెళ్లాడు. అంతేకాదు చిన్నారి తమ్ముడిని కూడా ఆ కారు రూఫ్ లో నిలబెట్టి మరీ సిటీ మొత్తం తిప్పారు. కుటుంబం మొత్తానికి మంచి హోటల్లో భోజనం పెట్టించి వారికి కావలసిన బట్టలు కొనుక్కునేందుకు ఓ పెద్ద షాపింగ్ మాల్ కు కూడా తీసుకెళ్లాడు. డబ్బులు ఎంతైనా పర్వాలేదు, మీకు నచ్చిన బట్టలు కావాల్సిన కొనుక్కోండి, నేను బిల్లు కడతానని చెప్పి వారికి మంచి బట్టలు ఇప్పించారు టోనీ. ఆ తర్వాత 3 నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఖర్చుల కోసం గణేష్ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేశాడు టోనీ. మనుషుల్లో మహమ్మద్ షాహిద్ లాంటి నీచులే కాదు, మంచి మనుషులు కూడా సమాజంలో ఉంటారని గణేష్ కు అతడి కుటుంబానికి చూపించాడు. అందరూ టోనీని మెచ్చుకున్నారు. తన దగ్గర డబ్బుందని ఒకడు వలుపు చూపించాడు, కానీ తన దగ్గర డబ్బుందని వారికి సంతోషాన్ని పంచాడు మరో వ్యక్తి. చిన్నారి మనసులో విషబీజాలు నాటిన మహమ్మద్ ను గణేష్ మనసులో నుంచి తొలగించాడు. మంచి భవిష్యత్ వైపు చదువుకునేలా ప్రోత్సహిస్తానని చెప్పాడు ఆయన. ఎందుకంటే చిన్నారి మనసు గాజు లాంటిది, ఒకసారి మనసు విరిగితే పెద్దయినా సరే అతుక్కోదు. అందుకే చిన్న వయసులోనే దానికి చికిత్స అందించాలని గొప్పగా చెప్పారు ఆయన. ఇప్పుడు మన మనసు కూడా కాస్త తేలిక పడింది, ఎందుకంటే నీచుడు మహమ్మద్ షాహిద్ జైల్లో చెప్పకూడు 14 రోజుల పాటు తిని బయటకు వచ్చాడు. ఇతని మీద సెక్షన్ 323 అంటే కావాలని గాయపరచడం, 283 పబ్లిక్ లో ప్రమాదకరంగా వ్యవహరించడం, జనజీవనాన్ని స్తంభించడంతో పాటు కీలకమైన 308 నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నానికి ప్రయత్నించడం లాంటి కేసు పెట్టి లోపలేశారు పోలీసులు. దీంతో 14 డేస్ చెప్పకూడు ఉపవాసం ఆ నీచుడికి తప్పలేదు. ఈ ఘటనలో చురుకుగా వ్యవహరించిన కేరళ పోలీసులకు కూడా మనం సెల్యూట్ చేయాలి. మరి డబ్బున్నోడి మనసు అలాగే డబ్బున్నోడి బలుపు పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.